తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమండ్రిలో కార్తీక శోభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. సుమిత్ర, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సంబంధించి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వేడుకలు అమరానంటున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆధ్యాత్మిక చారిత్రకమైన నగరమైన రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో బ్రహ్మీ ముహూర్తం నుండి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భక్తులు రావడం కూడా జరుగుతుంది. మనం విదేశాల్లో చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున భక్తుల తరలి వచ్చి గోదావరి నదిలో పవిత్ర పుణ్యస్థానాలు ఆచరించి ఏదైతే కార్తీక మాసం ఆరంభించి సమీపంలో ఉన్నటువంటి గోదావరి మాతకు ఈ ఏదైతే దీపాలను సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం విశిష్ట సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం మన దగ్గర ఏదైతే పుష్కర్ ఘాట్ అర్చకులు పనిశర్మ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి స్వామి, కార్తీక మాసం విశిష్ట చెప్పండి. నమ శివాభ్యాం అశివాభమాభ్యాం అశేష కళ్యాణ విశేషితాభ్యాం అసంబరాభ్యాం శృతి సంభవాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటంటే కనుక తులారాశిలో రవిక ప్రవేశం జరిగినప్పుడు కార్తీక మాసం ప్రారంభకాలం జరుగుతూ ఉంటుంది. ఈనాడు కార్తీక మాసం జయవాసర నాడు ప్రారంభం ఉంటుంది. అలా విశేషంగా అందులోనే అందరికీ కూడా జయకరంగా ఉండాలి, అందులోనే జయం కలగాలి అని చెప్పేసి సంకల్పంతో ఈనాడు ఇక కార్తీక మాసం ప్రారంభకాలం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రత్యేకం చూసుకున్నట్లయితే కనుక కార్తీక మాసంలో విశిష్టత ఏమిటంటే కనుక నదీ స్నానం విశేష ఆవశ్యత కలిగి ఉంది. ఈనాడు ఎవరైతే కనుక నదీ స్నానం చేస్తారో వారికి అన్ని రకాలుగా కూడా పాపక్షయం కలగడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ స్వామివారికి అనుగ్రహం. కార్తీక దామోదర, నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను, ఈ వ్రతాన్ని యొక్క ఫలితం నాకు కలిగేలా చేయి అని చెప్పేసి కార్తీక దాముని ప్రీతికరమైనటువంటి శాలిగ్రామ దానము దీపము వెలిగించడమే కాకుండా దీపదానం చేయడం కూడా విశేషంగా చెప్పబడడం జరుగుతుంది. దీపం జ్యోతి బ్రహ్మ దీపోదీప జనార్దన దీపోహగతమే పాపం దుర్వాద సుమనాశనం. ఏదైతే కనుక దీపాన్ని మేము వెలిగించి మా పాపక్షయాన్ని కలిగించి అలాగే అన్ని రకాల క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలిగేలా చేయవలసిందిగా కోరుచున్నామని చెప్పి కార్తీక దామోదరని ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా మన దగ్గర మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, కార్తీక శోభ ఏ విధంగా కొనసాగుతుంది? కార్తీక మాసం హిందువులు పవిత్రంగా మాసం భావించే ఈ కార్తీక మాసం మాసాలన్నింటిలోకి పవిత్రమైన కార్తీక మాసాన్ని వేళ మన భక్తులందరూ కూడా ఈవేళ కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి దినంతో ప్రారంభించడం జరిగింది. పవిత్ర గోదావరి నది గంగ తర్వాత పవిత్రమైనటువంటి గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఈ కార్తీక వ్రతాన్ని భక్తులందరూ కూడా ఆచరించడం మొదలుపెట్టారు. దీపారాధనలతో నదిలో చెప్పండి అమ్మా, కార్తీక దామోదర దీపం ఇంకా ప్రాముఖ్యత చెప్పండి. కార్తీక మాసం ఇవాళ పాడ్యమేతిదండి. కార్తీక ఈశ్వరుడికి శివకేశవుల ఇద్దరు దేవుళ్ళు ఈ మాసం అంతా కొలిసే నెలండి. ఇది చాలా పవిత్రమైన మాసం అన్ని మాసాలు హిందువులకి. ఇది చాలా విశిష్టమైంది. తెల్లారుజాము నుంచి చాలా మంది జనాలు వచ్చి పుణ్యస్థానాలు ఆచరించి దీపాలు వదిలి దీపదానం చేసి మన శాలగ్రామ దానం చేసి వెళ్తున్నారు. చాలా నాకు చాలా ఇష్టమైన కాలం మాసం అండి ఇది. మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా పూర్తి స్థాయిలో కార్తీక శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. బ్రహ్మీ ముహూర్తం నుండి తెల్లవారుజాము నుండి లక్షలాదిగా భక్తులు తరలిరావడం జరుగుతుంది. ప్రధానంగా చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ కోటిలింగాల ఘాట్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చుకున్న అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రాలు ఒకటైనటువంటి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, అదేవిధంగా సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పూర్తి స్థాయిలో కార్తీక మాస శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ రోజు 30 రోజుల పాటు కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో. థాంక్యూ అయ్యప్ప స్వామి.